ఎపిసోడ్ 206 వెనక్కి తిరిగిన కాలం. నైనా బ్రదర్ సంజయ్ హర్షిత మీద కోపంగా ఉంటాడు. అందుకే డైరెక్టర్తో, చూడండి డైరెక్టర్ గారు, నేను ఈ మూవీకి ఫైనాన్స్ చేస్తున్న వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ని, నాతో ఎలా బిహేవ్ చేయాలో ఈమెకు తెలియట్లేదు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమనండి అని స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు సంజయ్. ఆ మాటలు సుభాష్ ని తిట్టినట్లు కనిపిస్తున్నా హర్షితకు తగిలాయి. సుభాష్ కూడా హర్షితతో విసుగెత్తున్నాడు. ధనుష్ రికమెండేషన్ చేశాడు కదా అని భరిస్తున్నాడు. నన్ను తిడితే తిట్టాడు గాని ఈ హీరోయిన్ కి మొహం మాడిపోయేలా గడ్డి పెట్టాడు. నాకీ సంతోషం చాలు అని అనుకుని ధైర్యం తెచ్చుకుని, హర్షిత గారు ఏం చేస్తున్నారు మీరిక్కడ? స్క్రిప్ట్ చూసుకున్నారా? డైలాగ్ రిహార్సల్స్ చేశారా? వెళ్ళండి అని గట్టిగా అనేశాడు సుభాష్. హర్షిత ముఖం పెనం మీద వేసిన దోశలా మారింది. ఆమె ఏదో అనాలి అనుకుంది కాని సుభాష్ ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. మీకసలు ఈ మూవీలో చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉందా లేక పని పాట లేకిటొచ్చారా? ఇలాంటి హీరోయిన్ని నేనెక్కడా చూడలేదు, అసలు వర్క్ మీద డెడికేషనే లేదు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు డైరెక్టర్. హర్షిత తలెత్తుకోలేకపోయింది. ఏమంటున్నారు సార్ మీరు అని రోషంగా అంది. అప్పుడే సంజయ్ అందుకున్నాడు, ఏంటి ఈమె హీరోయినా? కళ్ళతో చూసేమని సెలెక్ట్ చేశారా అంటూ అసహ్యంగా మొహం పెట్టాడిగాడు సంజయ్. మన ప్రొడ్యూసర్ ధనుష్ గారి రికమెండేషన్ మీద వచ్చారు అని చెప్పాడు సుభాష్. అవునా, ధనుష్ గారి సెలెక్షన్ ఇంత చెత్తగా ఉందా? అసలు ఈమెకు హీరోయిన్ లక్షణాలున్నాయా? మీరు దయతలచి రోల్ ఇస్తే ఇలాగేనా బిహేవ్ చేసేది? అసలు ధనుష్కి ఈమెకు ఏంటి సంబంధం అని కళ్ళెగిరేసి అడిగాడు సంజయ్. ఆ మాటకి ఆల్మోస్ట్ హర్షిత పరువు చచ్చిపోయింది. డైరెక్టర్ కూడా కొంచెం స్టన్ అయ్యాడు. సంజయ్ అంత మాట అంటాడని ఊహించలేదు. కానీ ఆ సీన్ ని లైవ్ గా చూస్తున్న క్రూ మొత్తానికి ఇదే డౌట్ వచ్చింది. అక్కడున్న ఒక్కరికి కూడా హర్షిత మీద సాఫ్ట్ కార్నర్ లేదు, అందరికీ చిరాగ్గానే ఉంది. ఇప్పుడు సంజయ్ వచ్చి మాట్లాడుతూ ఉంటే అందరిలోనూ కుదుపొచ్చి ఆలోచిస్తున్నారు, ఈమెను నిజంగా ధనుష్ రికమెండ్ చేస్తుంటే ఆయన అప్పుడప్పుడు అయినా సెట్స్ కి రావాలి కదా. మొన్నొకసారి వచ్చాడు, లాగి గూబ పగలగొట్టు వెళ్లిపోయాడు, మళ్లీ రాలేదు. అంటే ఈమె అన్ని అబద్దాలే చెప్తోంది అని ఆలోచిస్తూ అందరూ హర్షిత వైపు అనుమానంగా చూశారు. హర్షిత గొంతులోకి ఏడుపు తన్నుకొచ్చేసింది. ప్రొడ్యూసర్ ధనుష్ నాకు చాలా బాగా కావలసిన వాడు. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, మేము ప్రేమించుకుంటున్నాం కూడా, తొందరలోనే మా పెళ్లి అని చెప్తుండగా, నీ నోటుకొచ్చింది నువ్వు చెప్తున్నావు కాని నమ్మే వాళ్ళకి బుద్ధుండాలి కదా. ధనుష్ నీ లవర్ అంటావు, కాసేపు ఆగితే నా మొగుడు అని కూడా అంటావు. నాలుకే కదా, ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. మాకు ప్రూఫ్స్ కావాలి. నిజంగా నీకు ధనుష్ అంత క్లోజ్ అయితే ధనుష్ నీకోసం ఇక్కడికి ఎందుకు రావట్లేదు అని అడిగాడు సంజయ్. ధనుష్ వస్తే అతన్ని కూడా ఇలాగే అడగాలి అనుకుంటున్నాడు. ఎవరు పడితే వాళ్ళు నా చెల్లిని అవమానిస్తుంటే నేను ఊరుకోను అని అనుకున్నాడు. హర్షిత కళ్ళల్లోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఏడుస్తూనే పెదవి బిగించి, సరే నేను ధనుష్కి ఇక్కడికి రమ్మని ఫోన్ చేస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని కలిశాకే నమ్మండి అనేసి వెనక్కి తిరిగి చకచకా వెళ్లిపోయింది హర్షిత. తుఫాన్ ఆగిపోయినంత ప్రశాంతంగా ఉందక్కడ. డైరెక్టర్ కి మాత్రం భలే హుషారుగా ఉంది, హ్యాపీగా ఉన్నాడు. ఆ సంతోషంలో సంజయ్ వైపు తిరిగి, సార్ రండి మీకు మొత్తం సెట్ అంతా చూపిస్తాను అని పొలైట్ గా ఇన్వైట్ చేశాడు. సంజయ్ కి కోపం వచ్చింది. మీకు షూటింగ్ లేదా? వెళ్లి షూటింగ్ చేసుకోండి, రోజు ఇలా కబురు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారా అని గట్టిగా అన్నాడు. సుభాష్ కి అదోలా అనిపించింది. ఉత్సాహం నీరు గారిపోయింది, గొంతు చిన్నపోయింది. అబ్బే లేదు సార్, రోజు బానే నడుస్తుంది వర్క్ అని నసుకుతూ అన్నాడు. ఆ అమ్మాయి నాకు లొకేషన్ చూపిస్తుందిలేండి, తను ఖాళీగానే ఉంది కదా, మీరు వెళ్లి పనిచేసుకోండి, నైనా వైపు చూపిస్తూ అన్నాడు సంజయ్. తల ఊపి అందరూ వెళ్లిపోయారు. నైనా వచ్చి సంజయ్తో జాయిన్ అయింది. ఇద్దరూ కలిసి లొకేషన్ అంతా తిరిగారు. జనం ఎవ్వరూ లేకుండా చూసుకుని ఒక చోటు కూర్చున్నారు. ఏంట్రా మరీ ఇంత ఆరోగ్యంగా గా బిహేవ్ చేశావు, ఆ హీరోయిన్ని గడగడలాడించా అని అడిగింది నైనా. నిన్ను తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? అయినా నువ్వేంటే, ఇంట్లో ఒక్క మాట అంటేనే ఇల్లు పీకి పందరేస్తావు కదా, ఇక్కడేంటే ఇన్ని మాటలు ఓర్చుకుంటున్నావు? అయినా సీక్రెట్ గా ఉండాల్సిన కర్మేంటి నీకు? సెట్ కి రాగానే నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని చెప్పి అందర్నీ గజ గజ వణికించుంటామనుకున్నాను, ఏంటి మ్యాటర్ అని అనుమానంగా అడిగాడు సంజయ్. నైనా ముసిముసిగా నవ్వింది కాని ఆన్సర్ చేయలేదు. మేకప్ రూమ్ లో ఉన్న తారక్ కి సెకండ్ ప్రొడ్యూసర్ వచ్చాడు అని అసిస్టెంట్ చెప్పాడు. కర్టసీ కోసం అతన్ని కలిసి ఒక హాయ్ చెప్పి వెళ్దామని బయటకొచ్చాడు తారక్. లొకేషన్ లో సంజయ్ కనిపించలేదు. సెట్ అంతా చెక్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడని తెలిసి
ఇవతలకొచ్చాడు తారక్. దూరంగా కొబ్బరి చెట్ల కింద కుర్చీలో కూర్చునున్నాడు సంజయ్. అతన్ని చూడగానే నవ్వుమోహన్తో దగ్గరకు వెళ్లబోయాడు తారక్. కాని అతని పక్కనే ఆనుకుని కూర్చుంది నయన. తారక్ నెత్తిమీద పిడుగుపడింది. అతని కళ్ళు ఆ సీన్ని నమ్మలేకపోయాయి. నయన మరొకరి ప్రేమలో ఉందా? సంజయ్ చేసిన అవమానానికి హర్షిత కుతకుతలాడిపోతుంది. అక్కడున్న వాళ్ళెవ్వరూ పైకి నవ్వలేదు, కాని వాళ్ల కళ్ళల్లో ఎగతాలుంది. అది ఆమెను చాలా హర్ట్ చేసింది. ఇన్ని రోజులుగా సెట్ ని నా గ్రిప్ లో పెట్టుకున్నాను, డైరెక్టర్ ని కూడా భయపెట్టాను, కాని ఇవాళ సంజయ్ గారు అందరి ముందు నా పరువు తీశాడు. దీన్ని క్లియర్ చేయాలి అంటే ధనుష్ రావాలి. అతను నా పక్కన సింహంలా నిలబడితే తప్ప జనం నన్ను నమ్మరు. కాని ధనుష్కి మీరా మీద ప్రేమ ఎక్కువ. అది కనిపించాక నన్ను పట్టించుకోవడం మానేశాడు. ఎలా ఉన్నావని ఒక్కసారి కూడా ఫోన్ చేసి అడగలేదు అని దిగులు పడింది హర్షిత. ధనుష్తో మాట్లాడాలనుంది కాని అతనికి కాల్ చేయడానికి ఆమెకు ధైర్యం సరిపోలేదు. కాసేపు ఆలోచించి ధనుష్ సెక్యూరిటీకి కాల్ చేసింది హర్షిత. అతను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. ధనుష్ ఏం చేస్తున్నాడు అని అతన్ని అడిగింది. అదేంటి మేడం? సార్ మీకేం చెప్పలేదా? ఆయన బిజినెస్ ట్రిప్ కి వెళ్లారు కదా అని ఆశ్చర్యంగా అన్నాడు సెక్యూరిటీ. ఆ మాటతో హర్షిత షాక్ అయింది. బిజినెస్ ట్రిప్పా అని డల్ అయిపోయింది హర్షిత. ఆమె ఆశల మీద దుమ్ము పడింది. గాల్లో ఎగురుతూ వచ్చిన విమానం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ప్యాసింజర్స్ దిగుతూ ఉన్నారు. వాళ్లలో డార్క్ బ్లూ కలర్ సూట్ లో చార్మింగ్ ఫిజిక్ తో ఒక యంగ్ గై దిగాడు. అతని వెనకే నలుగురు కుర్రాళ్ళు బ్లాక్ సఫారీ సూట్ లో ఉన్నారు. అతను ధనుష్. వాళ్ళు అతని పర్సనల్ సెక్యూరిటీ. వాళ్ళని చూసి ఎయిర్పోర్ట్ లో జనాలందరూ ఆశ్చర్యపోయారు. హ్యాండ్సమ్ గా కనిపించడం వేరు, డిగ్నిఫైడ్ గా ఉండడం వేరు. ఈ రెండూ కలిపి ధనుష్ మరింత కొత్తగా ఉన్నాడు. పైగా అతని బాడీ గార్డ్స్ ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సార్, మనల్ని రిసీవ్ చేసుకోవడానికి లాంచ్ లో ఒకరు వెయిట్ చేస్తున్నారు. మీరిప్పుడు హోటల్లో స్టే చేస్తారా లేకపోతే డైరెక్ట్ గా మీ గెస్ట్ హౌస్ కి వెళ్తారా అని అడిగాడు సెక్యూరిటీ హెడ్. ముందు హోటల్, ఆ తర్వాత గెస్ట్ హౌస్ అని ఉత్సాహంగా చెప్పాడు ధనుష్. అతనికి హైదరాబాద్ చూస్తూ ఉంటే చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది. 8 ఏళ్లుగా నా మీరా ఉంటున్న ఊరు ఇదేనా అని మనసులో అనుకున్నాడు ధనుష్. అతనికి హైదరాబాద్ మీద ప్రేమ అమాంతంగా పొంగింది. ఆకాశంలో చిన్న మబ్బులు గుంపు నిదానంగా షికారుకు పోతూ కనిపించింది. వాటిని చూసిన ధనుష్, మీరాతో చెప్పండి నేనొచ్చానని అని అన్నాడు. ఎయిర్పోర్ట్ బయట అతని కోసం చిన్న క్యాన్వాయ్ వెయిట్ చేస్తూ ఉంది. 3 కార్లు వరుసగా నిలబడున్నాయి. మధ్యలో స్టైల్ గా BMW ఉంది. డ్రైవర్ సీట్ లో రెడీగా ఉన్నాడు. సెక్యూరిటీ హెడ్ డోర్ తీశాడు. కళ్ళజోడు తీసి ఆప్యాయంగా హైదరాబాద్ ని కళ్ళతో పలకరించి కార్లో కూర్చున్నాడు ధనుష్. ఇక్కడ దాక్కుంటే నేను కనిపెట్టలేను అనుకున్నావా మీరా? నా నుండి నువ్వెలా తప్పించుకుంటావు మీరా? అప్పటి వరకు అతని ఫేస్ లో ఉన్న ప్లెజెంట్ ఫీల్ మాయమైపోయింది. అతని చూపులని చిక్కటి చీకటి కమ్మేసింది. చెన్నై నుండి హైదరాబాద్ తిరిగొచ్చాక మీరాకు కాస్త ఫీవర్ వచ్చింది. స్ట్రెయిన్ అవ్వడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల ఒళ్ళు వేడెక్కింది. 2 రోజులు మీరాను చాలా జాగ్రత్తగా చేసుకున్నాడు సిద్ధు. మీరాకు కొంచెం ఓపికొచ్చి బెడ్ నుండి లేచాకే అతను తన బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయాడు. మీరాకింకా కొంచెం నీరసం మిగిలింది. దానితో పాటు మనసు కూడా ఇంకా సెట్ అవ్వలేదు. పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని సేఫ్ గా ఇల్లు చేరాను అనే రిలీఫ్ కన్నా మళ్లీ ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో అనే భయం ఉంది. ఆలోచనలన్నీ పక్కకు తోయాలంటే చేతిలో ఏదైనా పని ఉండాలి. మనిషి బిజీగా ఉంటే మనసు కూడా మాట వింటుంది. అలా అనుకుని ఒక్కో రూమ్ తిరుగుతూ షోకేస్ లోని బొమ్మల్ని సర్దే పని పెట్టుకుంది. లివింగ్ రూమ్ ని చెక్ చేస్తూ ఉన్న టైంలో ఆమె సెల్ ఫోన్ రింగ్ అయింది. అభి నుంచి కాల్. అతను రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉండటం వల్ల ఎక్కువగా ఫోన్ వాడటం. మీరా వర్క్ లో బిజీ అని అతనికి తెలుసు. అతనికి కంటిన్యూగా ట్రీట్మెంట్, ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వెళ్లి అభిని చూసి రావడం. వారానికోసారి డాక్టర్ తో మాట్లాడి అభి ప్రోగ్రెస్ ని అడిగి తెలుసుకోవడం చేస్తుంది మీరా. ఇప్పుడు అభి కొద్ది కొద్దిగా నడవగలుగుతున్నాడు. మరో 15 రోజులు ట్రీట్మెంట్ తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేస్తామని సీనియర్ డాక్టర్ చెప్పారు. అభి గురించి మీరాకు ఒక పెద్ద బారెందుకిపోయినట్లే ఉంది. కానీ సడన్ గా అభి నుంచి కాల్ వచ్చేసరికి కొంచెం భయపడింది మీరా. వాడి హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా? డిశ్చార్జ్ చేయడం ఇప్పట్లో కుదరదు అని చెప్పారా అని రకరకాల అనుమానాలు ఒకేసారి మీరాను భయపెట్టాయి. కాని అవేమీ అభికి కనిపించనివ్వకుండా ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ అభి, వాట్సప్ మై బాయ్ అని నవ్వుతూ పలకరించింది మీరా. నచింగ్ మై సిస్టర్, ఏం చేస్తున్నావు అని అడిగాడు అభి. ఏం లేదురా, ఖాళీ ఖాళీ. ఏంటి సంగతులు, టిఫిన్ చేసావా,
మెడిసిన్ వేసుకున్నావా అని ప్రేమగా పలకరించింది. అన్నీ అయ్యాయిలే గాని నాకోసం ఎవరొచ్చారో చెప్పుకో చూద్దాం అని అల్లరిగా అన్నాడు అభి. అబ్బో నిజమేనా? నీకోసం అంత స్పెషల్ గా వచ్చిన గెస్ట్ ఎవర్రా బాబు అని నవ్వుతూ అడిగింది మీరా. ఒకవేళ సర్ప్రైజ్ విజిట్ కోసం సిద్ధు వెళ్లాడేమో అని మీరా ఊహించింది. స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వడం సిద్ధు కలవాటు, అభి కోసం వచ్చింది నేనే మీరా. అంతే, మీరా షాక్ అయింది. ధనుష్ అని ఆమె పెదాలు ఆ పేరు పలకడానికి వణికిపోయాయి. మీరా చేతిలోని బొమ్మ ఆమెకు తెలియకుండానే చెయ్యి జారి నేల మీద పడి పగిలిపోయింది. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ధనుష్? భయం భయంగా అడిగింది మీరా. అదేం ప్రశ్న మీరా, అభిని చూసి చాలా రోజులైంది కదా, అతన్ని చూడాలనిపించింది వచ్చేశాను అని క్యాషువల్ గా చెప్పాడు ధనుష్. వాణ్ణేం చెయ్యకు ధనుష్, ప్లీజ్. నాకు మిగిలిన ఒకే ఒక్క బంధం వాడు, నీకు దండం పెడతా, వాణ్ణేం చెయ్యకు అని బ్రతిమాలింది మీరా. నా గురించి మరీ అంత చీప్ గా ఆలోచించకు మీరా, నువ్విక్కడికి రా, మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని అన్నాడు ధనుష్. ఓకే వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి 5 నిమిషాల్లో ఇంట్లో నుంచి బయటపడి అభి ఉన్న హాస్పిటల్ కి రీచ్ అయింది మీరా. అభి గుండె వేగంగా కొట్టుకోసాగింది. హాస్పిటల్ ముందు క్యాబ్ దిగి పరిగెత్తుకుంటూ స్పెషల్ వార్డ్ లోకి వెళ్లింది మీరా. డోర్ దగ్గరకు వేసింది. అదిరే గుండెతో డోర్ ని పుష్ చేస్తుండగా లోపల నుంచి పెద్దగా నవ్వులు వినపడుతున్నాయి. అభి తెగ నవ్వుతున్నాడు. మీరాకు కొంచెం ధైర్యం వచ్చింది. లోపల సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొనున్నాడు ధనుష్. సెకండ్ బ్రదర్, నువ్వు తెగ జోకులేస్తున్నావు, ఇంతకు ముందు ఇలా మాట్లాడేవాడివే కాదు, నువ్వు చాలా మారిపోయావు అని చెప్పి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. అప్పుడు మా అక్క ఏం చేసింది అని అడిగాడు అభి. మీ అక్క ఇక్కడే ఉంది కదా, ఆమెని అడుగు, డీటెయిల్ గా చెప్తుంది అంటూ గుమ్మంలో నిలబడిపోయిన మీరా వైపు ఓరగా చూస్తూ అన్నాడు ధనుష్. అభి గుమ్మం వైపు చూసి, అక్క నువ్వు వచ్చేసావా, ధనుష్ ఎంత ఫనీ పర్సన్ అయిపోయాడు చూడు, ఒక్కటే జోకులు పంచులు అని నవ్వుతూ అన్నాడు అభి. చిన్నప్పుడు అభి ఎప్పుడు మీరా వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. ధనుష్కి మీరాతో కలిసి ఉండాలి అనిపించేది, కాని మీరా ఒంటరిగా ధనుష్కి దొరికేది కాదు. అందుకే అభి అంటే ధనుష్కి ఇష్టం ఉండేది కాదు. అభికి కూడా ధనుష్ అంటే అసహ్యం, భయం ఉండేవి. కాని ఇప్పుడు అభి మీద ధనుష్ చాలా ప్రేమ కురిపిస్తున్నాడు. అది మీరాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కాని కవర్ చేసుకుని ఏం కబుర్లు చెప్పుకుంటున్నారు మీరు అని నవ్వుతూ అడిగింది మీరా. నీ గురించి చెప్తున్నాడక్క, చిన్నప్పటి నుంచి నువ్వెంత తింగరి దానివో చెప్తున్నాడు, నాన్నే నిన్ను చాలా గారం చేశాడు కదా. నీకు అమ్మంటే ఇష్టమా నాన్నంటే ఇష్టమా అని అడిగితే నువ్వు నాన్నంటే ఇష్టమని చెప్పేదానివంట. ఒకరోజు ధనుష్ చాక్లెట్ ఇచ్చాడని నాకు నాన్నే ఇష్టం లేదు, ధనుష్ అంటేనే చాలా ఇష్టమని అందరితో చెప్పావంట అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. అప్పుడు నాన్న మొహం ఎలా పెట్టుకున్నారో ఆలోచిస్తుంటే నాకు నవ్వు ఆగట్లేదక్క, అమ్మ చేతిలో తన్నులు తిన్నుంటావు కదా అని కళ్ళ వెంబడి నీళ్ళొచ్చేలా నవ్వుతున్నాడు అభి. ఇప్పుడు ఆ విషయాలు అభికి చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకుంటూ ధనుష్ వైపు కోపంగా చేసింది మీరా. అప్పట్లో వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ గా కూడా ఒకే స్టేటస్ లో ఉన్నారు. పిల్లలందరూ కలిసి పెరిగారు కాబట్టి ఆ మాత్రం చనువు ఉంటుంది. ధీరజ్ ఫ్యామిలీ కూడా మీరా ఫ్యామిలీతో ఫ్రెండ్లీగా ఉండేవారు. మీరా వాళ్ళ ఫ్యామిలీ నిజాయితీగా పనిచేస్తూ తమ బిజినెస్ ను స్టడీగా మెయింటైన్ చేశారు. కానీ ధనుష్ వాళ్లకు బాగా కలిసొచ్చి బిజినెస్ బాగా పెరిగి గొప్ప వాళ్ళయ్యారు. దాంతో రిలేషన్స్ లో కూడా గ్యాప్ వచ్చేసింది. ఇదంతా జరిగి చాలా కాలం అయిపోయింది కూడా. ఇప్పుడు ఫ్రెష్ గా బంధాలు కలుపుకోవాలి అని ట్రై చేయడం ఎందుకో మీరాకు అర్థం కావట్లేదు. తన కుడి చేతిని ధనుష్ కి కనపడకుండా చున్నీ కప్పి దాచేసి అభి పక్కన కూర్చొని వాళ్ళ కబుర్లు వింటూ గడిపింది మీరా. అభి నీకు ఫిజియోథెరపీ క్లాస్ ఉంది, నర్స్ వచ్చి అభిని పిలిచింది. ఓకే అక్క, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇంకో గంటలో వచ్చేస్తాను అంటూ అభి లేచి సపోర్ట్ కి హ్యాండ్ స్టిక్ తీసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ నర్స్ వెంట కదిలాడు. ఓకే అభి, టేక్ కేర్, నువ్వు చాలా ఫాస్ట్ గా రికవర్ అయితే ది బెస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తాను అని ఎంకరేజింగ్ గా అన్నాడు ధనుష్. ఓకే అంటూ బొటన వేలు చూపించాడు అభి. అప్పటి వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్న మీరా అభి వెళ్లడంతో ఉవ్వెత్తున లేచి పడింది. ఎందుకు వచ్చావు ధనుష్? అభితో నీకేం పని? వాడిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నా అంటూ కోపంగా అడిగింది మీరా. అభితో నాకేం ప్రాబ్లం లేదు మీరా, నేనిక్కడికి వచ్చింది నీ కోసం, నిన్ను నాతో తీసుకెళ్లడం కోసం అని కూల్ గా చెప్పాడు ధనుష్. నాకు పెళ్లైపోయింది ధనుష్, నేను సిద్ధు వైఫ్ ని, నీతో వస్తాను అని కలలు కనుకు అని చెప్పింది మీరా. ఆ సిద్ధుగాడి పేరు నా ముందు ఎత్తకు మీరా, నేను వెళ్లేను
నువ్వు వాడికి డైవర్స్ ఇచ్చి నాతో పాటు మన ఇంటికి వచ్చాయి అని ఆవేశంగా అన్నాడు ధనుష్. వాట్ డు యు మీన్ అని అరిచింది మీరా. నీకు అర్థం కావట్లేదా మీరా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకిష్టం మోజు. నువ్వు నా దానివే అనుకుని హ్యాపీగా ఉండేవాణ్ణి. నాకు నువ్వు కావాలి అని చెప్పాడు ధనుష్. అతని గొంతులో వేదన తెలుస్తోంది. మీరా దక్కలేదు అన్న బాధ, ఆరాటము ఉన్నాయి. అతనింత వీక్గా ఎప్పుడూ లేడు. ఎవరి ముందు ఇలా బేలగా మాట్లాడాడు. అసలు నన్ను వదిలేసి ఎవడ్నో ఎలా చేసుకుంటావు మీరా? అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది? నీకు పెళ్ళైనా పిల్లలు పుట్టినా ఐ డోంట్ కేర్ మీరా. నిన్ను నాతో పాటు తీసుకెళ్లిపోతాను. నువ్వు ఎవరితోనో ఉంటే చూస్తూ ఉంటాననుకున్నావా? ఆ సిద్ధుగాన్ని చంపేశానా నిన్ను లాక్కెళ్లిపోతాను అని బెదిరిస్తూ లేచి మీరాను గట్టిగా పట్టుకోబోయాడు ధనుష్. మీరా గబుక్కున పక్కకు తప్పుకుంది. దూరంగా ఉండు ధనుష్, నేను చెప్పేది కూల్ గా విను. నువ్వు చెప్పినట్లే వింటాను. నేను సిద్ధును వదిలేసి వెళ్లిపోతాను, కాకపోతే ఇప్పుడు కాదు, కొంత టైం కావాలి అనంది మీరా. ఎపిసోడ్ 207 పదునైన గొంతు. అభిని నర్స్ తీసుకువెళ్ళగాని నువ్వు నాకు కావాలి మీరా అని ధనుష్ సతాయించడం మొదలుపెట్టాడు. నువ్వు నాకు కావాలి మీరా, నిన్ను తీసుకుని వెళ్లిపోతాను అని మీరా చేపట్టుకోవడానికి ట్రై చేశాడు ధనుష్. కానీ మీరా తప్పించుకుంది. ఎందుకు ఇంత బాధపడుతున్నావు మీరా? ఆ సిద్ధు నాకంటే దేనిలో గొప్పవాడు ఒక్క మాట చెప్పు. ముందు నుంచి నీ వెంట పడుతోంది నేను. నా ప్రాణం నీ మీద పెట్టుకుని నేను బ్రతుకుతూ ఉంటే నాకొక్క మాట కూడా చెప్పకుండా పారిపోయా. ఇప్పుడు కనిపించి నాకు పెళ్ళైపోయింది, నేను వేరే వాడి పెళ్ళాని అని చెప్తే ఊరుకుంటా అనుకున్నావా? వాడిని వదిలే, నాతో రా. ఆవేశం ఆవేదన కలిపి మరీ అడిగాడు ధనుష్. అతన్ని ఎలా కన్విన్స్ చేయాలో మీరాకు తెలియలేదు. ధనుష్ ప్లీజ్ నా మాట విను, నేను డెఫినెట్ గా ఇక్కడ నుండి వెళ్లిపోతాను. సిద్ధుని కూడా వదిలేసి దూరంగా వెళ్లిపోతాను. కాని ఇప్పుడే సాధ్యం కాదు, కొంచెం టైం పడుతుంది. కాని ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, నేను సిద్ధుకి డివోర్స్ మాత్రం ఇవ్వను అని తేల్చి చెప్పింది మీరా. ఏం మాట్లాడుతున్నావు మీరా? నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను నిన్ను తీసుకువెళ్ళిపోతాను అని కోపంగా అరిచాడు ధనుష్. కాని నేను సిద్ధు లేకుండా ఉండలేను, నాకతనంటే ప్రాణం ధనుష్, అతన్ని వదలనేలేను అని బాధగా చెప్పింది మీరా. సిద్ధు అంటే ప్రాణమా? ధనుష్ దవడ కండరం బిగుసుకుంది, ఆగ్రహంతో రగిలిపోయాడు. సిద్ధు పేరు వినగానే అతని గుండెలో సోతులతో పొడిచినట్లు నొప్పొచ్చింది. మీరా చూపులు స్థిరంగా ఉన్నాయి. ఆమె తన డెసిషన్ మీద ఫిక్స్ అయినట్లు మొహంలో చాలా కేర్లెస్నెస్ కనపడింది. అది ధనుష్ ని మరింత రెచ్చగొట్టింది. నువ్వు మరీ ఇంత మొండిగా ఉంటే కుదరదు మీరా, అది నీకే నష్టం అని వెటకారంగా అన్నాడు ధనుష్. అతని చూపుల్లోకి చీకటి, అతని మనసులోకి చెడు రావడం స్టార్ట్ అయింది. అతని విలనిస ఇప్పుడే ఓపెన్ అవుతోంది. అతని కోపం మీరాకు తెలుసు. ముందు వెనక ఆలోచించుడు, మృత్యువుకి మరో రూపం అతను. నేను చెప్పేది నీకెందుకు అర్థం కావట్లేదు ధనుష్? నాకు పెళ్ళైపోయింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక నా వెంట పడటంలో ఏ ఉపయోగము లేదు. వెనక్కి వెళ్లి మంచి అమ్మాయిని చూసి చేసుకో అంటూ వివరంగా చెప్పింది మీరా. ఆ సంగతి నువ్వు చెప్పనక్కర్లేదు మీరా, నాకు నువ్వే కావాలి. వాణ్ణి వదిలిపెట్టి ఎలా రావో నేను చూస్తాను. బ్రతిమాలుతున్నాను కదా అని తక్కువ అంచనా వేయకు. నేను ధనుష్ని, నేను కోరుకున్న వాళ్ళు నా ఒళ్ళు వాలి తీరాలి అని బెదిరించాడు ధనుష్. నువ్వు నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లలేవు ధనుష్, ఇది నీ చెన్నై కాదు, నా హైదరాబాద్. ఇది కార్పొరేట్ హాస్పిటల్లోని VIP వార్డ్. బయట ఫుల్ సెక్యూరిటీ ఉంది, ఒక్క కాల్ చేస్తే చాలు ఫుల్ బెటాలియన్ దిగిపోతుంది. అనవసరంగా నిన్ను పోలీసులకి అప్పగించొద్దని జాలిపడుతున్నాను అని ఆవేశంగా అంది మీరా. ఓహ్, నా మీద అంత కన్సర్న్ ఉందా నీకు, వెరీ గుడ్ వెరీ గుడ్ అంటూ అదోలా నవ్వాడు ధనుష్. మీరా ఏం మాట్లాడలేదు. నువ్వు భయపడకు మీరా, నేనంత దుర్మార్గుణ్ణి కాదులే అని అన్నాడు ధనుష్. చెన్నైలో ఉన్నప్పుడు ధనుష్ చాలా ఆవేశంలో ఉన్నాడు, అందుకే మీరాను లాక్కెళ్ళాలి అనుకున్నాడు. ఇప్పుడు ఆవేశంతో పాటు చాలా ఐడియాలు ఉన్నాయి. ఇది హైదరాబాద్, అతనికి బోల్డన్ని దారులు కనిపించాయి. ఏదో ఒక రూట్లో మీరాను వెనక్కి తెచ్చేసుకోవచ్చు అనే ప్లాన్ లో ఉన్నాడు, అందుకే కొత్త రూట్ మ్యాప్ ని వాడుతున్నాడు. మూవీలో రోల్ వదిలేసినందుకు ఆ సిద్ధుగాడికి తిక్క కుదిర్చా, అది తెలుసా అని సడన్ గా అన్నాడు ధనుష్. మీరా పజిల్ గా అతని వైపు చూసింది. 50 కోట్లు పెనాల్టీ కింద కట్టించుకున్నా,
వాడి పొగరు దించాలంటే ఇలాంటివి చెయ్యాలి మరి అని కసిగా అన్నాడు ధనుష్. మీరాకు షాక్ తగిలినట్లుగా అయింది. 50 కోట్ల? మీరా గుండె బెదిరిపోయింది. సిద్ధు చాలా చిన్న పొజిషన్ నుంచి మొదలుపెట్టి ఈరోజు ఈ స్థాయికొచ్చాడు. హీరోగా ఒక రేంజ్ కి వెళ్లాడు. అతని క్యాలిబర్ మీద నమ్మకంతో 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఆసియా మూవీ ప్లాన్ చేశాడు సుభాష్. అది సిద్ధు స్టాండర్డ్. కానీ అతను కష్టపడి సాధించిన డబ్బులోంచి 50 కోట్లు పెనాల్టీగా కట్టాడా అనుకుని మీరా తల గిర్రున తిరిగిపోయింది. హైదరాబాద్ రిటర్న్ వచ్చాక సిద్ధు చాలా బిజీగా ఉన్నాడు. తెల్లారక ముందే బయటకు వెళ్లి మళ్లీ అర్ధరాత్రి తిరిగొస్తున్నాడు. అతను ఫుల్ బిజీగా మారడానికి కారణం ఇదేనా? 50 కోట్లు లిక్విడ్ క్యాష్ పెనాల్టీగా కట్టాడు అంటే అతని బిజినెస్ నష్టాల్లోకి వెళ్ళిందా? అది కవర్ చేయడానికి బిజీగా వర్క్ చేస్తున్నాడా అని రకరకాల అనుమానాలు, వాటి వెంట ఏదో భయం, అన్నీ కలిసి మీరాకు బాధను మిగిల్చాయి. చాలా గిల్టీగా కూడా ఉంది. కాని ఇంత జరిగినా కూడా సిద్ధు ఒక్క మాట కూడా చెప్పలేదు. గుడి ముందు కూర్చున్న బిచ్చగాడికి 10 రూపాయలు దానం చేసినట్లు 50 కోట్లు దానం చేసి మర్చిపోయాడు. ఇప్పుడు ధనుష్ చెప్పకపోతే ఈ నిజం ఎప్పటికీ తెలిసేదే కాదు. నువ్వు ఇలాగే మొండిగా ఉన్నావనుకో, ఆ సిద్ధుగాడు రోడ్ మీద పడటానికి ఎక్కువ టైం పట్టదు. మొత్తం ఆస్తులు అమ్మేసుకుని బజారున పడతాడు అంటూ వెటకారంగా నవ్వాడు ధనుష్. ఆ మాట మీరాకు గుచ్చుకుంది. సిద్ధు ఒక ఫేమస్ పర్సనాలిటీ మాత్రమే. అతనికి ఎంత డబ్బున్నా కూడా రిచ్నెస్ లో ధనుష్ తో పోటీ పడలేడు. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు ధనుష్. నా మీద కోపాన్ని సిద్ధు మీద ప్రయోగించడం బాగోలేదు అని బాధగా అంది మీరా. నాకు నీ మీద ప్రేమ మాత్రమే ఉంది మీరా, దాన్ని పగలాగా మార్చుకో. బుద్ధిగా నేను చెప్పినట్లు చెయ్యి. బాచుబలి గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చే అని చెప్పి లేచి నిలబడ్డాడు ధనుష్. డోర్ దగ్గరకు వెళ్లి వెనక్కి తిరిగి, నేను వెళ్లిపోయాను అని అభికి చెప్పు మీరా, రేపు కలుస్తానని కూడా చెప్పు అని అన్నాడు ధనుష్. మరోమాట, అభిని జాగ్రత్తగా కనిపెట్టుండు, మళ్లీ ఏదైనా యాక్సిడెంట్ జరగొచ్చు. ఈసారాలా జరిగితే అభిని నువ్వు కాపాడుకోలేవు, నేను చెప్పాల్సింది చెప్పాను అని నవ్వాడు ధనుష్. ఆ నవ్వుకి మీరా వెన్నులో చలి మొదలైంది. సిద్ధుని అభిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకుని మీరా ఫ్రీజ్ అయిపోయింది. తను ఇచ్చిన ఇండైరెక్ట్ వార్నింగ్ మీరాకు రీచ్ అయింది అని అర్థమయ్యాక ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోయాడు ధనుష్. నిప్పుల మీద దొర్లుతున్న ఫీలింగ్ వచ్చింది మీరాకు. భయం, బాధ కలిసి మనసును మిలేశాయి. అభి వచ్చే వరకు అతి కష్టం మీద అక్కడే వెయిట్ చేసింది. అభికి బాయ్ చెప్పి పరుగులాంటి నడకతో హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది మీరా. సిద్ధుకి నిజం చెప్పేయాలి అని బలంగా అనిపించింది. ఫోన్ తీసి సిద్ధు నెంబర్ డయల్ చేసింది. వెంటనే లిఫ్ట్ చేశాడు. సిద్ధు గొంతు గంభీరంగా వినిపించింది. కాని దానిలోని సాఫ్ట్నెస్ మీరా మనసుకు మాత్రమే తెలుసు. ఏమైంది మీరా? లాలనగా అన్నాడు సిద్ధు. ఆ ఒక్క పలకరింపు చాలు. 1000 సార్లు ఓడిపోయినా కాని మళ్లీ పోరాడే శక్తి వచ్చేస్తుంది. సిద్ధు గొంతులో ఆ హీలింగ్ పవర్ ఉంది. ధనుష్ హైదరాబాద్ వచ్చాడు సిద్ధు అని చెప్పింది మీరా అవతలి వైపు నుంచి నిశ్శబ్దం. మీరా ఇంకా భయపడింది. సిద్ధు ఆన్సర్ కోసం ఊపిరి బిగపట్టింది. ధనుష్ వచ్చాడు అని నాకు తెలుసు మీరా, కూల్ గా అన్నాడు సిద్ధు. మీరా అదిరిపడింది. వాడొచ్చాడు అని తెలిసి కూడా సిద్ధు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు? మీరా ఊహించలేకపోయింది. ఎలా సిద్ధు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకు చాలా టెన్షన్ గా ఉంది. దుఃఖం అంతా మీరా గొంతులోకి వచ్చేసింది. నువ్వు భయపడకు మీరా, అంతా నేను చూసుకుంటాను, చాలా సింపుల్ గా అన్నాడు సిద్ధు. వాడు నిన్నేమీ చెయ్యలేడు, నన్ను దాటి వాడిని దగ్గరకు రాలేడు. నువ్వవన్నీ మర్చిపో, మొత్తం నాకు వదిలే అని భరోసా ఇచ్చాడు సిద్ధు. ఆ మాటతో మీరాకు చాలా బలం వచ్చింది. అంతా సిద్ధునే చూసుకుంటాడు, ఇక నాకు టెన్షన్ తప్పింది అనుకోగానే రిలీఫ్ గా అనిపించి, ఎక్కడున్నా సిద్ధు అని ప్రేమగా అడిగింది మీరా. బిజినెస్ మీటింగ్ లో ఉన్నాను అని చెప్పాడు సిద్ధు. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే రైట్ అని చాలా క్యాజువల్ గా అడిగింది మీరా. అంటూ సిద్ధు చిన్నగా ముసిముసిగా నవ్వి, ఎందుకలా అడిగా? నేను నిన్ను బాగా చూసుకోలేను అనుకుంటున్నావా, నిన్ను పోషించలేను అని భయం వేస్తోందా అని నవ్వుతూనే అడిగాడు సిద్ధు. అతను టీస్ చేసినట్లు మాట్లాడాడు కాని మీరా గుండెల్లో కలుక్కుమంది.
నువ్వు నన్ను పోషించలేని టైం వస్తుందేమో అని భయంగా ఉంది సిద్ధు. కానీ అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం నేను వర్క్ చేస్తాను సిద్ధు, నేను ఫ్యామిలీని పోషిస్తాను అని తెగువగా మాట్లాడింది మీరా. కానీ ఆ గొంతులో అమాయకత్వం, వేలతనం, ప్రేమ, బాధ్యత కనిపించాయి. నాకు చాలా గొప్ప పిల్లం దొరికేసింది, చాలా గొప్ప పిల్లం, ఆఫ్కోర్స్ అంతగత్తె కూడా అన్న నడుసిద్దు. ఆ మాటకి మీరాకి సిగ్గేసింది. గొప్ప పిల్లం అని మరో మారు తలుచుకుని సిగ్గుపడింది మీరా. సిద్ధు కంటిన్యూ చేశాడు, అందుకే నాకు నా పిల్లం అంటే అంత ప్రేమ. నా ఆస్తి మొత్తం ఆమె పాదాల దగ్గర పెట్టేసేంత ప్రేమ అన్న నడుసిద్దు. సిద్ధు మాటలో మీరాకు చాలా ఊరటగా అనిపించాయి. అప్పటి వరకు ఉన్న టెన్షన్, స్ట్రెస్ అంతా పోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నువ్వు వర్క్ చేసుకో సిద్ధు, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది మీరా. ఆఫీస్ లో తన రూమ్ బాల్కనీలో నిలబడ్డాడు సిద్ధు. మీరా ఫోన్ కట్ చేయగానే అతని ఫేస్ లో ప్లెజెంట్ స్మైల్ మాయమైపోయింది, మనసంతా అతోల అయిపోయింది. సుఖం వచ్చిన వెంటనే మరో సుఖం రాదేమో కాని కష్టాలు మాత్రం ఒకదాని వెంట మరొకటి లైన్ గా వస్తూనే ఉన్నాయి. కాని సిద్ధు వచ్చిన కష్టం గురించి ఆలోచించడు, దాని నుంచి బయటపడే మార్గం వెతుకుతాడు. అందుకే అతను సవాల్ని సామర్థ్యవంతంగా ఎదుర్కొని సక్సెస్ అవుతాడు. బాల్కనీలోంచి వెనక్కి తిరిగి ఆఫీస్ రూమ్ లోకి వచ్చాడు సిద్ధు. అతనితో పాటే అక్కడ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఇద్దరి మొహాల్లోనూ ఒక రకమైన చీకటుంది. వాళ్ళిప్పుడు ఒక సమస్యలో చిక్కుకున్నారు. మన కంపెనీ కోసం మనం సెలెక్ట్ చేసుకున్న ఇద్దరు ఆర్టిస్టులు కూడా కంపెనీని వదిలేసిపోవడానికి రెడీ అయిపోయారు. వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేయమని అడిగారు, నేను రద్దు చేశాను. కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన డిఎం కంపెనీ వీళ్లను ఎక్కువ డబ్బిచ్చి తీసుకుంది. వీళ్ళు బాగా అగ్రెసివ్ గా ఆర్టిస్టులను ప్రమోట్ చేస్తున్నారు అని విన్నాను అని బాధగా చెప్పాడు కళ్యాణ్. డిఎం కంపెనీ పేరు వినపడగానే సిద్ధు మొహల్లో రంగులు మారాయి. ధనుష్, మీరా అనే పేరుతో ఎస్టాబ్లిష్ చేయబడిన కంపెనీ అది. నిజంగానే ధనుష్ చాలా అగ్రెసివ్ గా ఉన్నాడు. లేకపోతే కంపెనీ స్టార్ట్ చేసి 10 రోజులైంది, అప్పుడే పక్క కంపెనీలోని ఆర్టిస్టులను గాలం వేయడం, లాగేసి తన కంపెనీలోకి తీసేసుకోవడం. నీతిగా న్యాయంగా ఉండేవాడికి రోజులు లేవు అనుకుని తల విదిల్చాడు సిద్ధు. లాయల్టీ లేని వాళ్ళకి మన కంపెనీలో స్థానం లేదు కళ్యాణ్. వెళ్లాలి అనుకున్న వాళ్ళని పంపించాయి, కాకపోతే వాళ్ళు మనకి పెనాల్టీ కట్టాలి, అది మర్చిపోవద్దు అని చెప్పు, కళ్యాణ్కి సలహా ఇచ్చాడు సిద్ధు. అర్థమైనట్లు తలుపడు కళ్యాణ్. మన దగ్గర ఆర్టిస్టులు ఎక్కువ లేరు సిద్ధు, మనమేం చేస్తే బాగుంటుంది అని అడిగాడు కళ్యాణ్. నిజంగానే వాళ్ళ కంపెనీ సిచ్యువేషన్ వర్స్ట్ గా ఉంది, దానికి ఆన్సర్ ఇద్దరికీ తెలియదు. తారక్ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యే టైం అయింది కళ్యాణ్, అతనికి గుర్తు చేయాలి అని అన్నాడు సిద్ధు. ఆ మాటకు కళ్యాణ్ కళ్ళల్లో వెలుగొచ్చింది. కళ్యాణ్ ఏదో అనబోతుండగా అతని సెల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేశాడు. చాలా పొలైట్ గా చిన్న గొంతుతో మాట్లాడాడు కళ్యాణ్. ఫోన్ కట్ చేసినప్పుడు మాత్రం అతని ఫేస్ లో భారీ ఎక్స్ప్రెషన్ ఉంది. చాలా బరువు మోస్తున్నట్లు నీరసంగా అయిపోయాడు. 15 డేస్ బ్యాక్ మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాను అని ముందుకొచ్చిన ఇన్వెస్టర్ ఇవాళ మాట మార్చాడు. మనతో డీలింగ్ ఇష్టం లేదని తప్పుకున్నాడు. ఇప్పుడు మన చేతిలో క్యాష్ లేదు సిద్ధు. అతనిచ్చే డబ్బు మీదే మన కంపెనీ డిపెండ్ అయ్యింది. ఇప్పుడు స్టాఫ్ కి శాలరీ కూడా పే చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నా అంటూ బాధగా చెప్పాడు కళ్యాణ్. ఇన్వెస్టర్ ఆదుకుంటాడు అని ఒకే ఒక్క ఆశ ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. సిద్ధు అకౌంట్ లో ఉన్న 50 కోట్లు పెనాల్టీ కింద కట్టేశారు. ఇప్పుడు లిక్విడ్ క్యాష్ కోసం అల్లాడే స్థితి వచ్చింది. కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. అతని మొహంలో భయం కనిపిస్తుంది. సిద్ధు ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. నాకిప్పుడు ఒకే ఒక్క దారి కనిపిస్తుంది సిద్ధు, మన షెకావత్ ఫ్యామిలీ సపోర్ట్ అడిగితే ఎలా ఉంటుంది ఆశగా అన్నాడు కళ్యాణ్. ఆ మాటకి చురుకుగా చూశాడు సిద్ధు. కళ్యాణ్కి భయం వేసింది. ఐడియా నచ్చకపోతే ఐఎమ్ సారీ అని తలంచుకున్నాడు. హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగొచ్చింది మీరా. సిద్ధు అన్న మాట చెంపల్లో గులాబీ పూలను పూయిస్తూనే ఉంది. సిద్ధు కోసం మంచి డిన్నర్ ప్రిపేర్ చేయాలి, అతను వచ్చేసరికి నీట్ గా రెడీ అవ్వాలి అనుకుంటూ ఇంట్లోకి కాలు పెట్టింది మీరా. లివింగ్ రూమ్ లోంచి సునీత మాటలు, నవ్వులు బయటకు వినిపించాయి. ఇంతలా నవ్వుతూ అత్తే ఎవరితో మాట్లాడుతోంది అని అనుకుంది మీరా. సోఫాలో సునీత కూర్చొనుంది. ఆమె ఎదురుగా మళ్ళీ తీగలా నాజుగ్గా ఉన్న ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి చేయి పట్టుకుని
ఏవో కబుర్లు చెప్పుతూ తెగ నవ్వుతుంది సునీత. డోర్ ఓపెన్ అవ్వగానే ఇద్దరి తలలు పక్కకి తిరిగాయి. హాయ్ మీరా, రారా, ఇదిగో ఈమె నా కొత్త ఫ్రెండ్, నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, రారా అని హుషారుగా అంది సునీత. మీరా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. గీతిక అనంది మీరా. ఎస్, నేనే అని నవ్వుతూ అంది గీతిక. మీరా కూడా హ్యాపీగా నవ్వింది. హాయ్, నువ్వేంటిలా వచ్చావు, అసలు నీకు అత్తయ్య ఎలా తెలుసు అని సర్ప్రైజింగ్ గా అడిగింది మీరా. చందనాను చూడటానికి ఆంటీ రెగ్యులర్ గా ఆశ్రమానికి వస్తున్నారు కదా, అక్కడే పరిచయం అయ్యారు. ఇవాళ ఆవిడ విజిట్, నా వర్క్ అవర్స్ ఒకేసారి ఫినిష్ అయ్యాయి, ఒకసారి మా ఇంటికి రామ్మా అని నన్ను తీసుకొచ్చారు అని వివరంగా చెప్పింది గీతిక. ఆ పిల్లని పరిచయం చేసుకోవడానికి సునీతకు వేరే కారణం ఉంది, అది మీరాకు కూడా తెలుసు. సునీత వంక ఒకసారి తదేకంగా చూసిన మీరా గీతిక వైపు తిరిగి, అత్తయ్య పెద్దవారయ్యారు, తనకు ఎలాంటి పని లేక లోన్లీగా ఫీల్ అవుతున్నారు. నీకు ఫ్రీ టైం దొరికినప్పుడు మా ఇంటికి వస్తూ ఉండి గీతిక, అత్తయ్యకు కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది అనంది. ఓ ష్యూర్, అలాగే వస్తాను, నిజానికి ఆంటీ నాకు బాగా నచ్చారు అనంది గీతిక. సునీత సంతోషంగా తలూపింది. వాళ్ల ముగ్గురు కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటూ ఉండగా బయట పోర్టికోలో కార్ ఆగిన సౌండ్ వినిపించింది. అప్పుడే సిద్ధు ఇంటికి వచ్చేసాడా, ఆశ్చర్యంగా చూస్తూ మీరాని అడిగింది సునీత. లేదత్తయ్య, నేనిప్పుడే ఆయనతో మాట్లాడాను, తనేదో ఆఫీషియల్ మీటింగ్ తో బిజీగా ఉన్నాడు, రావడానికి లేట్ అవుతుంది అన్నాడు అని చెప్పింది మీరా. అత్త కొడలు కన్ఫ్యూజన్ లో ఉండగానే శాంతి పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం ఒకసారి చూడండి, మన ఇంటికి ఎవరొచ్చారో చూడండి అనంది. ఎవరొచ్చారు శాంతి అని భయంగా అడిగింది మీరా. చిన్నబాబు వచ్చాడు మేడం, గౌతమ్ బాబు వచ్చాడు అంటూ ఎక్సైటింగ్ గా చెప్పింది శాంతి. మీరా గుండె ఇప్పుడు నార్మల్ గా కొట్టుకుంటోంది. సునీత కళ్ళు ఆనందంతో విప్పారాయి. నిజంగా గౌతమ్ వచ్చాడా, ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. పోయినసారి గొడవైన దగ్గర నుండి గౌతమ్ ఇంటికి రావడం మానేశాడు, ఇప్పుడు ఇంటికి వచ్చాడు అంటే అతని కోపం పోయినట్లే అనుకుని సునీత సంబరపడింది. ఆమె సోఫా నుంచి లేచి బయటకు వెళ్లబోయేలోపే డోర్ తీసుకుని లోపలికొచ్చాడు గౌతమ్. బ్లూ జీన్స్ మీద వైట్ టీషర్ట్ తో రఫ్ గా పెరిగిన గెడ్డంతో మ్యాన్లీగా ఉన్నాడు గౌతమ్. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గది మధ్యలోకి వచ్చాడు. నడక తీరు, ఆ వేగం అంతా సిద్ధుకి జిరాక్స్ లా కనిపిస్తున్నాడు గౌతమ్. లిటర్ క్లబ్ లో కనిపించినప్పుడు కంటే ఇప్పుడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు గౌతమ్. ఆ రోజు క్లబ్ లో ఇన్సిడెంట్ తర్వాత అతనిలో కొంచెం చేంజ్ వచ్చినట్లే ఉంది. గౌతమ్ మారడానికి రెడీగా ఉన్నాడు, అతనికి కొంచెం గైడెన్స్ ఉంటే చాలు అనుకుంటూ నిలబడింది మీరా. కొడుకుని చూడగానే చిన్న పిల్లలా సంబర పడిపోతూ, కన్నా వచ్చావా అంటూ వాటేసుకుంది సునీత. రాననుకున్నావా లేక రాకూడదనుకున్నావా? గౌతమ్ గొంతు కత్తి కంటే పద్దునుగా ఉంది. అదేంట్రా అలా అంటావ్, నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని కొడుకు మాటలకి నొచ్చుకుంది సునీత. నువ్వు రావడం కంటే సంతోషం నాకేముంటుంది గౌతమ్ అని అతని చేతుల్ని పట్టుకుని నిబరింది సునీత. కానీ నీకు ఫ్యూచర్ లో సంతోషం అనేదే లేకుండా పోతుంది, అది చెప్దామనే వచ్చాను అని మరోసారి కఠినంగా అన్నాడు గౌతమ్. ఏంట్రా మాటలు, ఇప్పుడు ఏమైంది అంటూ కంగారుగా అడిగింది సునీత. వాడున్నాడా ఇంట్లో? అదే నీ పెద్ద కొడుకు, ఎక్కడికి వెళ్ళాడు, వాడు బయట ఏం చేస్తున్నాడో నీకేమైనా తెలుసా అని గట్టిగా అడిగాడు గౌతమ్.